చూడండి ఎర్రగా ఎలా ఉందో. అయితే ఇది కొంచెం ముదిరిన మటన్ కాబట్టి మనం రెండు మూడు రకాలుగా దీన్ని చేస్తారు. ఏంటంటే దీనికి కచ్చి పప్పాయ పేస్ట్ అలా పెట్టి దమ్ బిర్యానీ చేస్తారు. కానీ ఎంత చేసినా ఇలాంటి ముదిరి మటన్ని కుక్కర్లో చేసుకోవడం చాలా సులువుగా ఉంటుంది, చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా అలాగే చక్కగా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా మనం చేసుకోవచ్చు. మనకి ఆ ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మనకి టేస్ట్ వస్తుంది. ఈ మటన్లో కొంచెం కొవ్వు కూడా ఎక్కువ ఉంది, అందుకే మరీ ఎక్కువ నూనె ఏమీ వేయక్కర్లేదు. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుందాం. యాలకులు లవంగాలు బియ్యంతో పాటు మనం ఉడికిచ్చేటప్పుడు వేసుకుందాం. అలాగే ఇందులో ఉప్పు, ఉప్పు ఎందుకు అంటే మనకి ఎటువంటి పదార్థమైనా అంటే మనం ఎటువంటి కూరగాయలు కుక్ చేసేటప్పుడైనా కానీ కొంచెం ఉప్పు తాకితే దాంట్లో నుంచి తేమ బయటకు వచ్చేస్తుంది. అలాగే ఈ ఉల్లిపాయల్లో నుంచి తేమ బయటకు వస్తుంది. ఈ ఉల్లిపాయలు స్లోగా లైట్గా మంచి బంగారు రంగు వచ్చేంత వరకు మనం కుక్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి మనకి లైట్గా ఈ కలర్ వచ్చేస్తుంది. ఇలా ఉల్లిపాయల్లోని ఆ బ్రౌన్ కలర్లో ఏంటంటే మనకి అందులో ఉల్లిపాయలో ఉన్న షుగర్స్ మనకి క్యారమలైజ్ అయ్యి మనకి ఆ ఉల్లిపాయకి మంచి సువాసన వస్తుంది. అయితే కొన్ని కూరగాయల్లో కొంచెం ఎక్కువ ఫ్రై అయినా బాగుండే వాటర్లో బెండకాయ వంకాయ, కానీ ఉల్లిపాయ నెంబర్ వన్ అల్టిమేట్. సో దీంట్లో మనం ఇప్పుడు మన మటన్ చూడండి, మనకి కొంచెం ముదురుగా ఉన్న మటన్ అయినా ఇందులో వేసుకోండి. దీంతోపాటు అల్లం వెల్లుల్లి ముద్ద. ఇప్పుడు దీన్ని మనం చాలా స్లో మంటలో కుక్ చేయాలి. ఫస్ట్ నీళ్ళు, మరీ ఎక్కువ నీళ్లు పోయకండి, ఎందుకంటే ఒకవేళ నీళ్లు పోసినా మళ్ళీ దాన్ని మనం కొంచెం తగ్గించాల్సి ఉంటుంది. మనం కుక్కర్కి మూత పెట్టేస్తాం. మూత పెట్టేసి ఇప్పుడు మనం కుక్ చేయాలి. కుక్ చేయాలి అంటే ఈ విజిల్ మనం దీనిపైన పెట్టినప్పుడు సాధారణంగా ఏం చేస్తారు, మీరు హై మంటలో మనకి విజిల్ వచ్చేస్తాయి. మనకి 6-7 నిమిషాల్లో ఈ కుక్కర్లో నుంచి 5 విజిల్లు ఈజీగా మనం తీసేయచ్చు. మీరు తక్కువ మంటలో ఎక్కువసేపు మనం కుక్ చేసుకుంటే ముదురైన మటన్ చాలా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా తయారవుతుంది. 20 నిమిషాల పాటు పెట్టి తర్వాత మనం రైస్ కుక్ చేసుకొని దానిపైన ఎలా వేసి చేయాలో చూద్దాం. స్లో మంటలో పెట్టాను, అయితే దానంతట అదే ఒక 4 విజిల్లు వచ్చేసింది. అయితే ఈ వేడిని మనం తీయద్దు ప్రెషర్ కుక్కర్, దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం వేడి నీళ్ళల్లో, ఆల్రెడీ ఇంకో స్టవ్ మీద నీళ్ళు ఉడికిస్తున్నాను, ఆ వేడి నీళ్ళల్లో రైస్ కుక్ చేద్దాం. ఆ లోపల ఈ ప్రెషర్ కుక్కర్లో స్టీమ్ తగ్గిపోతుంది. 15 నిమిషాలు మనం మంట కింద కుక్ చేసాం, తర్వాత ఆ ప్రెషర్లో 10 నిమిషాలు, దాని తర్వాత మళ్ళీ రైస్ వేసి మళ్ళీ కుక్ చేసుకోవాలి కదా. ఇది పర్ఫెక్ట్ మెథడ్. మీరు దసరా పండగకి మీకు మటన్ ముదురున్న చాలా ఈజీగా నేను చూపించే మెథడ్లో ఫాలో అవుతే చాలా టేస్టీ, అంతేకాకుండా సాఫ్ట్ మటన్ బిర్యానీ రెడీ అవుతుంది. రైస్ కుక్ చేసుకోవడానికి నీళ్లు తీసుకొని అందులో ఉప్పు పెంతేసుకోవాలి. కొంచెం ఆ ఉప్పు సముద్రపు నీళ్ళల్లా మనకి ఇది ఉండాలి. ఈ హోల్ గరం మసాలా మటన్లో వేయడం కంటే ఇందులో రైస్లో వేసుకున్నామనుకోండి, దీంతో మనకి రైస్ మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎలాగో మనం వాడుతుంది బాస్మతి రైస్. అంతేకాకుండా ఈ లవంగాలు యాలకులు మనం తినేటప్పుడు అన్నంతో పాటు అన్నం మధ్యలో మనకి కనిపిస్తూ ఉంటుంది, తీసి పక్కన పెట్టేసుకొని అప్పుడు ఆ మటన్ ముక్కలు తీసుకొని తింటుంటే మజానే వేరు. ఇప్పుడు ఈ నీళ్లు టేస్ట్ ఎలా ఉండాలి, సముద్రపు నీళ్ళలా మనకి కొంచెం ఉప్పుగా ఉండాలి, పర్ఫెక్ట్. మరి ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్లో నుంచి నీళ్ళని మనం తీసేద్దాం. ఇలా నీళ్ళన్నీ తీసేసి ఎందుకు మనం నీళ్ళల్లో నానబెట్టాం, దీన్ని ఎందుకు నానబెట్టామంటే మనకి రైసు ఉడికినప్పుడు సరి సమానంగా మనకి అది పొడుగ్గా చక్కగా కుక్ అవ్వాలి. ఈ ఉడుకుతున్న దీంట్లో నూనె, ఒక చెంచాడు నూనె వేసుకోండి. మనకి ఆ విధంగా రైస్ కూడా చక్కగా పలుకులు పలుకులుగా వస్తుంది. ఇందులో మన బియ్యాన్ని ఇందులో వేసేయండి. ఈ బియ్యాన్ని ఇందులో వేసి ఇప్పుడు చాలా జాగ్రత్తగా మనం స్టవ్ దగ్గర నుంచి దూరం వెళ్ళకూడదు, ఎందుకంటే ఇది కేవలం ఒక్కసారి ఉడికిందంటే 4 నిమిషాల్లో మనకి బియ్యం సాఫ్ట్గా అయిపోతుంది. మనం దీన్ని ఉడికించుకోవాల్సింది 85% వరకు మాత్రమే రైస్ కుక్ అవ్వాలి. మిగతాది మళ్ళీ మనం కుక్కర్లో పెట్టి కుక్ చేసుకున్నప్పుడు మనకి కుక్ అవ్వాలి. ఫుల్ మంటలో పెట్టండి, కొంచెం సేపట్లోనే రైస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మన రైస్ ఇలా తీసి చూద్దాం. ఒక
70% మాత్రమే అయింది చూడండి. అయితే ఇందులో కొంచెం మాయిశ్చర్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇది మళ్ళీ మనం ఇందులో వేసి వేసుకునేసరికి 80% ఉడికిపోతుంది కాబట్టి చూడండి గిన్నెలో ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఈ నీళ్ళని మనం తీసేయాలి. ఇలా తీసినప్పుడు దీంట్లో ఉన్న నీళ్ళన్నీ స్లోగా ఆ గిన్నెలో వేసేయండి. ఇప్పుడు ఏమవుతుంది మనకి ఈ రైస్ ఎక్కువ నీళ్లు పీల్చుకోకుండా మనకి ఎంత కుక్ కావాలో అంతే కుక్ అవుతుంది చూడండి. సో ఇప్పుడు ఈ కుక్కర్ తీయండి. దీంట్లో స్టీమ్ అంతా వెళ్ళిపోయింది. ఇందులో ఇంతకు ముందు మసాలాలు ఎందుకు వేయలేదు, మనకి ఇలా క్లియర్ యక్ని కావాలి అంటే ఇలా చక్కగా ఆ వేడి వేడిగా ఏ మసాలాలు లేని యక్ని కావాలి. అప్పుడే మనకి రైసు మనకి రంగుల రంగులుగా మసాలాదార్ కింద ఉంటుంది, పైనేమో మనకి చక్కగా ఆ తెల్ల రైసు మంచి ఫ్లేవర్ఫుల్. ఈ మటన్లో ఉన్న నీళ్ళని మళ్ళీ మనం తీసుకుందాం. ఈ విధంగా ఈ మటన్లో ఉన్న ఆ షోర్వా యక్ని అంటాము దాన్ని ఇలా తీసి కొంచెం చూడండి ఆ మటన్ ఇలా ఉండాలి, దాంట్లో ఆ ఉల్లిపాయలు కూడా ఏమీ రాకుండా. అయితే ఈ తీసిన ఈ నీళ్ళు అయితే ఏవైతే ఉన్నాయో దీన్నే స్టాక్, దీంట్లో మనకి ఆ కొవ్వు పదార్థం అన్నీ ఉన్నాయి. సో మటన్ కూడా మనకి ఎలా ఉడికిందో చూద్దాం. సో ఈ మటన్ రైస్ ఎలా 70% ఉడికిందో ఇది కూడా 70% ఉడికిపోయింది. మసాలాలు ఇప్పుడు వేసుకుందాం. కారపొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, పుదీనా ఆకు, కొత్తిమీర, ఇందులో పెరుగు. పెరుగు కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది, పుల్లగా లేకపోతే మీరు ఇందులో కొంచెం టమాటాలు కూడా వేసుకోవచ్చు చూడండి ఇలా. అయితే ఈ టమాటాలు కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతే మంచిగా కలిపేసేయండి. రైస్ ఏదైతే ఇక్కడ ఉందో దీన్ని లైట్గా ఇలా చూడండి పర్ఫెక్ట్గా దానిపైన వేసుకోండి. ఇలా మనకున్న రైస్ని మొత్తం ఇలా చక్కగా వేసేయండి. ఇప్పుడు మన ఈ దీన్ని ఇలా రైస్ పైన మనం జల్లుకుందాం. ఇందులో మనం కుంకుమ పువ్వు నీళ్ళు అంతే, మనకు కావలసిన మసాలాలు అన్నీ ఇందులో పడ్డాయి. ఇప్పుడు మూత పెట్టేయండి. మన రైస్ మనకి 70% కుక్ అయింది. 30% కుక్ అవ్వాలంటే ఎంత తేమ కావాలి, మనం ఎందులో ఎక్స్ట్రా తేమ వేసాం కదా అంత పీల్చేసుకుంటుంది. మరి కింద మటన్కి కావాల్సిన ఆ తేమ కూడా ఆ పెరుగు ఆ టమాటాల్లో నుంచి మనకి పర్ఫెక్ట్గా అందుతుంది. ఇది పెట్టిన తర్వాత మనకి ఈ పైన విజిల్ ఇలా 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 లైట్గా ఊగాలి. అలా 5 నిమిషాల తర్వాత కట్టేసేయండి. కట్టి మరో 10 నిమిషాలు ఆగి తర్వాత మనం కుక్కర్ తీసి వడ్డించుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆ సువాసనలన్నీ కుక్కర్ బంధించి మనం తినేటప్పుడు మనకు అందజేస్తుంది. దీంట్లో మనం చెప్పిన విధంగా 5 నిమిషాలు కుక్ చేసి అదే స్టీమ్లో ప్రెషర్ విజిల్ రాకుండా ఇప్పుడు కొంచెం ఉంది స్టీమ్, ఆ స్టీమ్ కూడా మనకి వెళ్ళిపోతుంది. తర్వాత మనం ఈ ప్రెషర్ కుక్కర్ని తీసి ఆ బిర్యానీ చూపిస్తాం. ఈ రైస్ కుక్కర్లో మీరు చూస్తే ఇప్పుడు మనం ఈ బిర్యానీని వడ్డిస్తాను. ఇలా తీసామనుకోండి రైస్ ఇలా పలుకులు పలుకులుగా ఎలా ఉంది చూడండి. ఆ మటన్ పీసులు కూడా తీసామనుకోండి అవి జ్యూసీ జ్యూసీగా ఇలా ముక్క మనకి ఎలా తెలుస్తుంది మనకి పర్ఫెక్ట్గానే. ఈ బోన్ పీస్ ఇలా ఉంది చూడండి ఇలా నల్లి నుంచి ఇలా బయటికి వచ్చేయాలి. ఇంకేంటి ఆలస్యం, అద్భుతమైన బిర్యానీ రెడీ, టేస్ట్ చేసేద్దామా. ప్రెషర్ కుక్కర్లో పర్ఫెక్ట్ మటన్ బిర్యానీ. కొంచెం ముదురైన మటన్ ఉన్నా ప్రెషర్ కుక్కర్లో బిర్యానీ చేసుకుంటే చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. మరి దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్రెషర్ కుక్కర్లో కొంచెం నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఉప్పు వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. తర్వాత ఇందులో మటన్ ముక్కలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నీళ్లు పోసి ప్రెషర్ కుక్కర్లో 3-4 విజిల్లు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న నీళ్లలో ఉప్పు వేసి హోల్ గరం మసాలా నూనె వేసుకొని దాంట్లో నానబెట్టిన బాస్మతి రైస్ వేసి 70% ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి.
చేసుకోండి. దాన్ని చూపించిన విధంగా స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో మటన్ ఉడికిన దాంట్లో నుంచి కొంచెం తేమ తీసి దాంట్లో కారపొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, పెరుగు, టమాటాలు ఇవన్నిటిని వేసి చక్కగా కలిపి దానిపైన రెడీ చేసుకున్న బాయిల్ చేసిన బాస్మతి రైస్ ని దాంట్లో వేసి ఆ రైస్ పైన మరికొంచెం ఆ మటన్ లో నుంచి తీసిన నీళ్ళని అలాగే కుంకుమ పువ్వు నీళ్లు కూడా దానిపైన పోసి మూత పెట్టి 5 నిమిషాల పాటు తక్కువ మంటలో కుక్ చేయండి. తర్వాత దాన్ని స్టవ్ కట్టేసి ఒక 5-6 నిమిషాలు ఆగి వేడి వేడిగా మన మటన్ బిర్యానీని సలాడ్ రైతాతో వడ్డించుకోండి. చాలా చక్కగా ఎంజాయ్ చేయండి.